ఏపీ రాజకీయాలు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాయి. నిన్న చంద్రబాబు గారు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎన్డీఏలో టీడీపీ చేరికపై ఇవాళ కానీ రేపు కానీ కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కూడా ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. రేపు ఉదయం ప్రధానమంత్రి మోదీతో వైఎస్ జగన్ భేటీ కాబోతున్నారు. ఏపీకి దక్కాల్సిన నిధులు, ఏపీ అభివృద్ధిపై ప్రధానమంత్రి మోదీతో వైఎస్ జగన్ చర్చించబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వైఎస్ జగన్ కేవలం ఏపీకి దక్కాల్సిన నిధులు, ఏపీ అభివృద్ధిపైనే మాట్లాడతారా, లేకపోతే రాజకీయ అంశాలు కూడా మాట్లాడతారా అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఎన్డీఏలో టీడీపీ కనుక చేరితే జనసేన, టీడీపీ, బీజేపీ ఈ మూడు కలిసి పొత్తుగా ఏర్పడి ఏపీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కాస్త ఆత్మరక్షణలో ఏమైనా పడ్డారా అనే సందేహాలు కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఇక్కడ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు కనుక ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ప్రత్యేక హోదా అనే అంశాన్ని మేనిఫెస్టోలో జోడిస్తే మూకుమ్మడిగా ఏపీ ప్రజల ఓట్లు ఈ పొత్తుకే పడే అవకాశం ఉంది. వైఎస్ జగన్ ని, వైఎస్ఆర్సీపీ పార్టీని చాలా వరకు నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక హోదా అనే ఫ్యాక్టర్ ఏపీలో చాలా కీలకంగా మారిపోతుంది. అది వైఎస్ జగన్ కి ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ గా ఏర్పడే అవకాశం ఉంది. వైఎస్ జగన్ తన మేనిఫెస్టో ఇంకా మార్చి ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకు వెళ్తారు అనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది. సో ఓవరాల్ గా ఢిల్లీ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మేనిఫెస్టో, సీట్లు, ఈ పంపకాలపై ఆయన ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చించబోతున్నారు. ముందుగా జేపీ నడ్డా, ఆ తర్వాత అమిత్ షాతో కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఏపీలో ఎలా పోటీ చేయాలి, మేనిఫెస్టో ఎలా ఉండాలి అనే అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, వన్ ఇండి తెలుగు, హైదరాబాద్.